35% మంది అక్కడ కూర్చుని ఎంతసేపు అక్కడ చూసిన కంటితో ఇక్కడ చూస్తున్నారు. రాజును చూసిన కంటితో మొగుడు చూస్తే మొట్టబుద్ధి వేస్తుంది అంటారు కదా, సహజంగా ఆ ఫీలింగ్ తో ఏ ప్రభుత్వం చాలట్లా. అదే కదా, నువ్వు చంద్రబాబు గారి టైంలో అమరావతి స్టార్ట్ చేశారు, 4 బిల్డింగ్లు కట్టారు, అది కానీ అదేంది 4 బిల్డింగ్లతో ఎట్లాగా అనుకున్నారు. ఇతను వస్తే ఆ సిటీ ఇదంతా డెవలప్ చేసుకొస్తాడు అనుకున్నారు. ఇతను సాంతం అమరావతిని పక్కన పెట్టి విశాఖ వెళ్ళాడు, పోనీ అది చేయగలిగి ఉంటే ఇష్యూ ఉండేది కదా, చేయలేకపోయాడు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి అంబిషన్, మనకేదో కావాలి అన్న కసి రోజు రోజుకి పెరుగుతున్నంత వరకు అది అధికారంలో ఉన్న ప్రభుత్వాలకి మైనస్. అది చేర్చు పెడతారు. ఇప్పుడు మనం కడుపు నిండా భోజనం అనుకున్నప్పుడు ఇక్కడ పెట్టగలిగేది ఎంత, మనకున్న బడ్జెట్లు ఈ సిస్టంలో, ఓ కూర, ఓ పచ్చడి, ఓ మజ్జిగ, అంతవరకు చేయగలుగుతుంది ఏ ప్రభుత్వం. కానీ పంచపక్ష ప్రమాణాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి వ్యతిరేకత అనేది పెరుగుతుందేమో అనిపిస్తుంది నాకు. కానీ చంద్రబాబు గారు ముందు, చంద్రబాబు గారి వైపు చాలా కళ్ళు ఆశగా చూస్తున్నాయి ఆయన సంతకాలు పెట్టిన తర్వాత, లేదంటే రేపు జూలై 1, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు కానివ్వండి, ఆయన పెట్టిన సంతకాలు కానివ్వండి, వీటన్నిటికంటే మేజరు అమరావతి రాజధాని రైతుల ఎదురుచూపులు, దాదాపు ఏళ్ల తరబడి వాళ్ళు చేసిన దీక్షలు కానీ ఇవన్నీ. దానికంటూ అంటే హామీ ఇవ్వక్కర్లేదేమో, ప్రత్యేక హామీ అంటూ ఏమీ ఇవ్వలేదు, దాని గురించి